Guntur Jilla, Dachepalli checkpost vadda, Bhariga, Telangana Madhyam Pattubadindi. Telangana ku chendina Sumaru, 2000 Madhyam Bottilanu, 3 Carlalo, Akramanga Taralistundaga, Sodhallo, Polislu Pattukunnaru. Ee Ghatanalo, Naluguruni Adupuloki Teesukunnaru, Dachepalli Polislu. కొందుగల చెక్ పోస్ట్ దగ్గర మనకందరికీ తెలుసు ఇంటర్ స్టేట్ బోర్డు ఉంది, అలాగే నాగార్జున సాగర్ దగ్గర ఇంటర్ స్టేట్ బోర్డు ఉంది. వీటన్నిటి దగ్గర కూడా గౌరవ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, అలాగే మా గుంటూరు రూరల్ ఎస్పీ సార్ విశాల్ గుని సార్ ఆదేశాల మేరకు ఈ లిక్కర్ ఎన్ఫోర్స్మెంటు, గుట్కా ఎన్ఫోర్స్మెంటు, అలాగే ఇతర మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మీద కూడా ఎన్ఫోర్స్మెంటు చాలా కఠినంగా అమలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే ఒప్పిచల్ల విలేజ్కి సంబంధించి, కారపూడిలో ఒప్పిచల్ల విలేజ్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు 3 కార్లలో బోర్డర్ దాటి తెలంగాణ వైపు వెళ్ళి లిక్కర్ని పర్చేజ్ చేసి ఆ లిక్కర్ని అక్కడ కృష్ణా నది బోర్డర్ దగ్గర కూడా కొట్టి మీద తరలించి ఇటువైపు వెహికల్స్ ఎక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం పోలీసులు విఫలం చేశారు. ఇందులో ఈ 3 కార్లని సీజ్ చేయడం జరిగింది. అలాగే 5 ఎక్యూజుల్లో 3 ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు ఎక్యూజ్ రెప్స్కాడ్లో ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఎక్యూజ్ల పేర్లు వచ్చి మంగళగిరి శివకృష్ణ సన్నా భద్రయ్య, ఇతను ఒప్పిచర్ల విలేజ్, అలాగే పిన్నెల్లి అజయ్ కుమార్ సన్న బ్రహ్మయ్య, ఇతన్ని ఒప్పిచర్ల, అలాగే గంజేరపల్లి శ్రీనాథ్ సన్న వెంకటేశ్వర్లు, ఇతను చింతపల్లి విలేజ్, అలాగే ఇప్పుడు రెప్స్కాడింగ్లో ఉన్న ఎక్యూజులు ఎస్కే మౌలానా, పిన్నెల్లి నాగరాజు, వీళ్ళు కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అలాగే 3 కార్లు ఏపీ 05CE3008, ఏపీ 16CN7475, ఏపీ 39G6372, 3 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ లిక్కర్ వచ్చేసి 2,95,360 రూపీస్. ఇది ఎంఆర్పి వాల్యూ. 2010 బాటిల్స్ ఉన్నాయి, వేరియస్ క్వాంటిటీ, వాటర్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్, అలాగే హాఫ్ బాటిల్స్. పక్క ఇన్ఫర్మేషన్తో మా పోలీసులు ఇది లేట్ నైట్లో పట్టుకోవడం జరిగింది. దీనికోసం మేము ముందుగా ఇన్ఫర్మేషన్తో ఈ రామాపురం అవుట్స్కట్స్లో మేము రెక్కీ నిర్వహించడం జరిగింది. వాళ్ళు వస్తున్నారని సమాచారంతో మేము అక్కడికి చేరుకునేసరికి వాళ్ళు వెహికల్స్ని పొలాల్లో తప్పించుకోవడానికి కూడా ట్రై చేశారు. కానీ మా పోలీసులు ఎంతో దాచేపల్లి పోలీసులు ముఖ్యంగా మెన్నెవరైతే ఉన్నారో 10 మంది దాకా, వాళ్ళందరూ పొలాల్లో ఇమీడియట్లీ వాళ్ళు మేము చేసి పట్టుకోవడం జరిగింది. ఇది లిక్కర్ క్యాచ్ చేశాము. సో ప్రజలకు కూడా మా విన్నపం ఏంటంటే, మీకు ఎటువంటి లిక్కర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇందులో అయితే ఎలా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో, మీకు ఎటువంటిది అది అటువైపు బార్డర్ కానీ ఇటువైపు మన లోకల్ బార్డర్లో కానీ లిక్కర్ పరంగా గుట్కా పరంగా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని మీ నోటీస్కి వస్తే ఇమీడియట్లీ పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. మనకి వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా ఉంది, సో దానికి ఇన్ఫామ్ చేస్తున్నా. ఖచ్చితంగా పోలీసులు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.